ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కాలపు మూడవ బుధవారము మొదటి పట్టణము యషయా గ్రంథము ఏడవ అధ్యాయము పదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము యషయా గ్రంథము ఏడవ అధ్యాయము పదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు ప్రభువు మరల ఆహాసునకు ఈ క్రింది సందేశము వినిపించెను నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము ఆ సూచనను పాతాలము క్రింది నుండి అయినను లేక ఆకాశము పైనుండి అయినను చూపింపుమని ప్రభువును అడుగుకొనవచ్చును కాని ఆహాసు నేను ఏ గుర్తును అడుగను నేను ప్రభువును పరీక్షకు చెయ్యను అనెను అంతటా యశయ ఇట్లనెను దావీదు వంశజులారా వినుడు మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు సరే వినుడు ప్రభువే మీకొక గుర్తును చూపించును యువతి గర్భవతి అయి ఉన్నది ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పుని తల్లూకా గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు తదుపరి ఆరవ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలియా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను ఆ దేవదూత దావీదు వంశస్థుడగు ఏసేపునకు వివాహము చేయబడిన కన్నిక ఎద్దుకు పంపబడిను ఆమె పేరు మరియమ్మ దేవదూతలోనికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము వారు నీతో ఉన్నారు అనిను మరియమ్మ ఆ పలుకులకు కలతచెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడుకుము నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలువబడును ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను అంతట మరియమ్మా నేను పురుషుని ఎరుగను కదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను అందుకు ఆ దూత ఇట్లనెను పవిత్రాత్మ నీపై వేం చెయ్యును సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును నీ చుట్టముగు యలశెత్తమ్మను చూడుము ఆమెకు వయసు గదా గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు మరియమ్మ ఇదిగో నేను ప్రభుదాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను అంతటా ఆ దూత వెళ్ళిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు మీకు స్థుతి కలుగునుగాక